సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు దూది శ్రీకాంత్రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పూల బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేడు సిద్దిపేట అర్బన్ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కార్యాలయ ఇన్ఛార్జ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. రైతాంగం అరిగోసలు పడుతుంది. ఎందుకంటే పోయినటువంటి సీజన్ లో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్లందరినీ పెట్టి ఊరూరా దింపి ఏం చెప్పిండు అంటే, తెలంగాణ రైతులందరూ సన్నబట్లు వండియాలి, సన్నబట్లు వండించినట్టయితే మంచి ధర ఇస్తాం అని చెప్పేసి చెప్పినప్పుడు మన రైతులందరూ కూడా అయ్యో ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు, మరి మీరు చెప్పినటువంటి పంట వేస్తే మనకు మంచి మధ్య ధర ప్రకటిస్తారన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క మాటల మీద నమ్మకం పెట్టుకుని తెలంగాణ రైతాంగం అంతా కూడా సన్నబట్లను పెద్ద ఎత్తున వండించారు. మరి ఆ రోజు ఏదైతే చెప్పిండో ఈ ముఖ్యమంత్రి గారు, మరి పంట వచ్చిన తర్వాత రైతులందరూ కోతలు కోసి కల్లాలలో ధాన్యాన్ని దిగుమతి చేసి కల్లాలలో పెట్టి మరి కొనుమని చెప్పేస్తే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు సన్నాయి నొక్కులు నొక్కుతుండు, ఏమంటుండంటే ఏమో ఏమో ముచ్చట్లు చెప్తుండు, రైతులకైతే మద్దతు ధర ప్రకటించట్లేదు, సన్నవడ్లు అనేటువంటి వారిని కొనడం లేదు. మరి యొక్క ఈ సన్నవడ్లు కొనకపోయిన సందర్భంలో రైతులందరూ ఇబ్బందులు పడుతుండ్రు. ఇంతకు ముందే మొన్న తుఫాను వల్ల వర్షాల వల్ల అరిగోసబడి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. మరి అదే నష్టపోవడమే కాకుండా దిగుబడి కూడా తక్కువ వచ్చిన దిగుబడి కూడా సన్నబడ్లకు అయినా కూడా ముఖ్యమంత్రి మాటను నమ్ముకొని వాళ్ళు సన్నబడ్లు వండించి ఏదైతే కల్లాలలో పెట్టి కొనుమని చెప్పేసి కోరుతుంటే ముఖ్యమంత్రి గారు కొనడం లేదు. మరి కొనకపోవడం సమంజసం కాదు. రైతాంగం అంతా గోసపడుతుండ్రు, ఇబ్బంది పడుతుండ్రు. మరి రైతాంగం ఇబ్బంది పడితే ప్రభుత్వాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి. మీ ప్రభుత్వం కోల్పోవడం ఖాయమైంది. మేము ఈరోజు పార్టీ తరఫున రైతాంగం పక్షాన బీజేపీ పార్టీ తరఫున సిద్దిపేట జిల్లా నుండి ముఖ్యమంత్రి గారికి మరియు మరి యొక్క అందరికి కూడా హెచ్చరిక చేయడము, మరి యొక్క చెప్పడం ఏంటి అంటే రైతాంగానికి వెంటనే సన్నవడ్లకు క్వింటాలకు 3500 రూపాయల ధర నిర్ణయించి సన్నవడ్లు వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది సిద్దిపేట బీజేపీ తరఫున అని చెప్పేసి ఈ విధంగా మనవి చేస్తున్నా. జై బీజేపీ! వెంటనే సన్నవడ్లను వెంటనే సన్నవడ్లకు జై బీజేపీ! బెజ్జంకి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మండల అధ్యక్షులు దోనె అశోక్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతులకు మద్దతు ధర వెంటనే చెల్లించాలి. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు మండల స్థాయిలో రైతుల యొక్క సమస్యలను ఉద్దేశించి ధర్నా కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన వారి యొక్క తీరును వ్యతిరేకిస్తూ ఈ రోజు రైతు సమస్యలపైన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మెయిన్ గా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఖరీఫ్ సీజన్ ముందు సన్నబొట్లు పెట్టాలని చెప్పేసి ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం ఈనాడు సన్నబొట్లు వండిన తర్వాత సన్నబొట్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఆనాడు అన్నారు మన ముఖ్యమంత్రి గారు, ఒక 100, 200, 300 పెట్టుకుందాం మన రైతులే కదా అని చెప్పేసి ప్రగల్భమైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏమైపోయింది? సోయి దక్షిణవా, లేకపోతే లిక్కర్ కొట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నవా? ఈ యొక్క సమస్యలు, రైతుల యొక్క సమస్యలు గుర్తుకు రావడం లేదా, కనిపించడం లేదా? అంతేకాకుండా మన యొక్క రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆనాడు ఎలక్షన్ లో ప్రగల్భాలు వలికిడు, అదే ఇప్పటికి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది, ఇప్పటికి కూడా రైతు రుణమాఫీ అనేది ఇంకా కాలేదు. కాబట్టి వెంటనే రైతుల యొక్క కష్టాలను, బాధలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రుణమాఫీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఫసల్ బీమా యోజన ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలుతా ఉంది, కేవలం ఒక తెలంగాణలో మాత్రం అమలు కావడం లేదు. దీనికి గల కారణాలు ఏంటియో ఒకసారి చెప్పాలి. ఏమి లేదు, ఈ యొక్క ఫసల్ బీమా యోజన ద్వారా ఆ ప్రతి ఒక్క రైతుకు ఒక భరోసా అనేది వస్తూ ఉంటది, కాబట్టి ఈయన యొక్క మనుగడ పోతా ఉంటది. కాబట్టి ఈ యొక్క బీమాను మనం ఇక్కడ ప్రోత్సహించొద్దు అనే ఒక కుటీలమైనటువంటి యోచనతోటి దాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి వెంటనే కూడా రైతుల శ్రేయస్సు ఆలోచించే వాడివి అయితే ఖచ్చితంగా కూడా ఫసల్ బీమా యోజనను అమలు చేయాలి, ప్రతి రైతు కూడా వచ్చేటట్టు చూడాలి. అంతేకాకుండా సూక్ష్మ సేద్య బిందు ద్వారా వచ్చేటువంటి ఏదైతే సబ్సిడీ ఉంటుందో ఆ సబ్సిడీని కూడా ఇంతవరకు కూడా ఈయన వచ్చినప్పటి నుండి ఆ సూక్ష్మ సేద్యం అనేటివి మూల ఓడిపోయినాయి. కాబట్టి ఇప్పుడైనా కూడా రైతుల యొక్క సమస్యలను గుర్తించుకొని ఆ యొక్క వెంటనే వాటిని అమలు చేయాలి, వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా రైతులకు అందేటట్టు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ జిందాబాద్!
చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామ శివారులో ఉన్నటువంటి అంజని ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న దుమ్ము, ధూళి, పొల్యూషన్, కాలుష్యం వల్ల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు ఎండిపోయి దిగుబడి లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ఈ అంజని సిమెంట్ చిట్టినాడు వారు మేము ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని నిరసనలు తెలియజేస్తున్నా, కనీసం స్పందించే పరిస్థితి లేదు. ఈ అంజని సిమెంట్ యాజమాన్యం నుంచి దుమ్ము, ధూళితో ఇక్కడ ప్రజలంతా కూడా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. ఈ అనారోగ్యంలో విచిత్రమైనటువంటి రోగాలు రావడం జరుగుతుంది. ఇక్కడ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, మహిళలకైతే ముఖ్యంగా గర్భకోశ సంబంధిత వ్యాధులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇక్కడ కోదాడి కానీ జగ్గేపేట కానీ వెళ్తే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయటం లేదు. హైదరాబాద్ కానీ విజయవాడ కానీ పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడికి పోవాలంటే ఆర్థిక అసమానతలు, వీళ్ళకి అంత అమౌంట్ కూడా సమకూర్చుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమలు ఉచిత వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. మీరు ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పేసి వారిని పలుమార్లు వేడుకున్నా కూడా ఎప్పుడూ కూడా స్పందించలేదు. అదేవిధంగా రైతుల పొలాలను కూడా వీళ్ళు దౌర్జన్యంగా లాక్కోవడం జరుగుతుంది. రైతు పొలం నా పొలం అని చెప్పేసి తను స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారిని సర్టిఫై చేసి ఈ కేసు ఎవరిది, ఈ పొలం ఎవరిదని నిర్ధారించమంటే ఎంఆర్ఓ గారు ఈ పొలం ఫలానా రైతుదని ఇచ్చినా కూడా వీళ్ళు యాజమాన్య వారు అప్పటికప్పుడు వీళ్ళకి మైండ్స్ చేతిలో ఉందని చెప్పేసి టిప్పరు ఆ పొలాలలో కొట్టించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వాటర్ అండి, వాటర్ విపరీతమైనటువంటి పొల్యూషన్, అవి తాగుతామంటే దుర్వాసన. ఇక్కడ కూలీలుగా వెళ్ళినటువంటి రైతులకు కూడా ఎక్కడో ఉన్నటువంటి మినరల్ ప్లాంట్లకు తీసుకొచ్చి మినరల్ వాటర్ తాగడానికి అందించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పంట విషయానికి వస్తే బెత్తన మందం, ఒకే రోజులో బెత్తన మందం మట్టి పట్టుకొని దుమ్ముదులతో కొట్టుకుంటే ఆ పొలానికి ఎలాంటి మందు కొట్టినా ఏ విధంగా పడుతుందండి? ఈ రకమైనటువంటి ఇబ్బందులతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి నష్టపోయిన రైతాంగానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉచిత విద్యా వైద్యాన్ని అందించాలని స్థానికులు ఇక్కడికి వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే ఈ యాజమాన్య వారు ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఎమ్మెల్సీ శాంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులతో కలిసి పరిశీలించారు. విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టీల్ ప్లాంట్ శాఖలో పాము కలకలం రేపింది. బ్యాంకులో పామును చూసి జనం భయాందోళనకు గురయ్యారు. వెంటనే పామును పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో అతను వచ్చి పామును పట్టుకున్నాడు.
జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 34 మందికి చెక్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్. దాచారం యాదమ్మ నెక్స్ట్ షాడిగౌరారం ఆర్ యాదమ్మ నెక్స్ట్ వై మాధవరెడ్డి మాధవరెడ్డి గురుజాల నెక్స్ట్ అడ్డగుడు చిన్న పరసాల తూర్పుగూడెం జీ కళావతి ఓకే పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వంను డిమాండ్ చేస్తూ ఆలేరులో నిరసన ర్యాలీ నిర్వహించి ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో శ్యామ్ సుందర్ రెడ్డి గారికి నియోజకవర్గం విలేకరులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర జాన్సన్ ఎండీ ఖుర్షిద్ పాషా, మురిగాడి మహేష్, ఎం రవికుమార్, ఎలుగల కుమారస్వామి, అన్మకొండ ఉపేంద్రచారి, దాసి శంకర్, బోడ శ్రీకాంత్, కూల సిద్ధులు, సిరిగిరి స్వామి, షానూర్ బాబా, సంపద్, మనోజ్, సామల సిద్ధులు, ఎర్రగొల్ల పాండు, బోడ నరేష్, ఎర్రోజు రాజు, ఉపేందర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. లేదా మీ 80-90 మంది ఎమ్మెల్యేలకు కత్తులు గుడ్డలు కొనిస్తారా మీరు డిసైడ్ చేసుకోరు ఫస్ట్. ఏం సంస్కృతిని తెలంగాణలో మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ప్రజాస్వామ్య ఇట్లాంటి వ్యవహారం చేసినోడు బట్టగట్టి బయటపడినోడు లేడు. అంటే జర్నలిస్టుల మీద ఒక అన్ని వర్గాలను అన్ని రంగ లేకపోతే ఏమవుతుంది అనేది నీకు తెల్లారి వరకు తేలుతుండే. కానీ నువ్వు హైదరాబాద్లో బాగా పైసల మదంతో ఒక మామూలు సామాన్య ఒక ఎస్టీ విలేకరిని పట్టుకొని సంపదన పెడితే అది నీ మొగతనం అనుకుంటాను బిడ్డ.
మహిపాల్ రెడ్డి, నువ్వు ప్రజాస్వామ్య పునాదుల మీద ఎమ్మెల్యే అయినావు, నీకు ఈ కొవ్వు బల్పు మొత్తం ఎమ్మెల్యే అయినందుకు వచ్చింది. ఆ ఎమ్మెల్యే గిరే డెమోక్రాటిక్ అంటే మేము అందరం ఊపున్నాం, కానీ నువ్వు ఇట్లా దింగనా చెప్తానంటే, రువాబ్ చెప్తానంటే, మీ ఎమ్మెల్యేలకు కత్తులు కూడా నుంచి చంపుతానంటే, మేము రేపు పొద్దుగాల 2023లో మేము పక్కన నిలబడతాం. మా కత్తులు గొడ్డలు వద్దు, కలం చేతన పట్టుకున్నామంటే మంచి మంచి వాళ్ళు గంగలు కలిసిపోయారు. జాగ్రత్త కేసీఆర్, టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం మందికి చెప్తున్నాం, మీరు ప్రజల మీద చాలా దౌర్జన్యం చేస్తున్నారు, కానీ మీరు లేరు. కేవలం ఆత్మాభిమానంతో ప్రజల పక్షాన నిలబడే ఒక ధైర్యంతో మాత్రమే మనం పనిచేస్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డులో మీరు ఏం తలుచుకుంటారా? పిలుపునీరి మొత్తం కోల్బెల్ట్ ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ నుంచి వేలాది మంది జర్నలిస్టులు వస్తాము. నీ టీఆర్ఎస్ బలగాలు, నీ అధికార పార్టీ పోలీసులు ఏమి ఆపలేవు. దయచేసి జర్నలిస్టు మిత్రులకు